హాయ్, వెల్కమ్ టు క్రంచ్ ఎంటర్టైన్మెంట్. సో ఇవాళ బిగ్ బాస్ గురించి ఒక విషయం తెలిసింది, నాకు చాలా ఆశ్చర్యం అయితే వేసింది. అదేంటంటే, బిగ్ బాస్ 6 సీజన్స్లో ఒక 2 సీజన్స్ పక్కన పెడితే 3rd సీజన్ నుండి ఎవరో ఒకళ్ళు కోర్టుకి వెళ్ళటం, ఈ బిగ్ బాస్ హౌస్ లోపల జరిగే అంటే ఫ్యామిలీతో కలిపి చూసేలాగా లేవు కాబట్టి బిగ్ బాస్ను బ్యాన్ చేయండి అని చెప్పడం ఒక రివాజ్ లాగా తయారైపోయింది. అంటే గత 4 ఎపిసోడ్ల నుండి చూసుకుంటే కొంతమంది ప్రజాప్రతినిధులు, కొంతమంది మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా బిగ్ బాస్ మీద కొన్ని ఎలిగేషన్స్ చేయడం, ఆ తర్వాత దాని యాజమాన్యం కూడా దాన్ని కొంచెం సీరియస్గా తీసుకోవడం, తర్వాత యథాప్రకారం మళ్ళీ బిగ్ బాస్ షో జరగటం, అంటే ఇది పాపులారిటీ కోసమా లేకపోతే దేనికోసం? ఒకవేళ ఎవరన్నా ఒక షోని, ఒక రియాలిటీ షోని మేము చూడలేకపోతున్నాము, లేకపోతే ఆ బిగ్ బాస్లో కంటెంట్ ఇలా ఉంది అని అంటే క్లారిటీగా ఎవరికైనా సరే ఒక పిల్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనేది ఒకటి ఉంటుంది, అది వేసి ఉంటారు. కానీ ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇందాక నేను నాకు మెయిన్ డౌట్ ఏంటంటే, మీకు బాలీవుడ్లో కానీ మిగతా లాంగ్వేజెస్లో కానీ ఉండే కంటెంట్, దానిలో ఉండే రచ్చ మామూలుగా తెలుగులో అయితే అంత ఘోరంగా అయితే ఉండదు, ఇదైతే ష్యూర్. ఎందుకంటే మీరు బాలీవుడ్ బిగ్ బాస్ ఎప్పుడైనా చూసారా, హిందీ బిగ్ బాస్ చూసారా, దాని లోపల కంటెస్టెంట్లు వాళ్ళు ఉండేది మీరు ఫ్యామిలీతోటి ఖచ్చితంగా చూడలేరు. అలాంటి పరిస్థితి తెలుగు బిగ్ బాస్కి అయితే డెఫినెట్గా లేదు. అయితే ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ సెన్సార్ చేసి మరీ టెలికాస్టింగ్ ఇవ్వాలి అని చెప్పి ఒక పిల్ దాఖలైంది. హైకోర్టు దీన్ని పరిశీలించమని కూడా చెప్పింది. హౌ కెన్ దే సెన్సార్ ఇట్, అంటే ఎలా సెన్సార్ చేయగలరు? చేయలేరు డెఫినెట్గా. అంటే ఒక కంటెంట్ 24 అవర్స్ మానిటరింగ్ అవుతూ, కంప్లీట్గా ఇది చేసుకుంటూ, ఎడిటింగ్ చేసుకొని, మీకు మనకు ఒక 1 అవర్ 1.5 అవర్ చూసే బిగ్ బాస్ షోని అంతసేపు, అది అందులోనూ సోమవారం జరిగింది, సోమవారం ఎడిట్ చేయాలి, మంగళవారం సెన్సార్కి వెళ్ళాలి, బుధవారం ఇది చేస్తే, అంటే సోమవారం జరిగిన కంటెంట్ బుధవారమో గురువారమో మనకు ఆడియన్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ప్రాసెస్లో కనుక జరిగితే, ఇక్కడ ఇమీడియట్గా మార్నింగ్ జరిగింది, మనకి ఈవినింగ్ చూస్తున్నాం కదా కంటెంట్, అలాంటి ప్రాసెస్ ఉండదన్నమాట. సో ఇది కరెక్ట్గా అనిపించట్లేదు. అంటే అది సెన్సార్ చేయడం ఒక షో, అంతకన్నా ఓటీటీల్లో, అంతకన్నా వల్గర్గా, అంతకన్నా బూతులతోటి ఉండే ఓటీటీ సినిమాలపైనే ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. ఆఖరికి కొన్ని ట్రైలర్స్, సినిమా ట్రైలర్స్ రీసెంట్గా రిలీజ్ అయిన కొన్ని సినిమాలు కనుక చూస్తే, ఆ డైరెక్టర్ గతంలో ఒక మంచి సినిమాలు తీసిన, 2 సినిమాలు మంచి హిట్స్ ఇచ్చిన డైరెక్టరు, ఒకటి పొలిటికల్ సినిమా, ఒక హారర్ సినిమా తీసిన డైరెక్టర్ కూడా ఇప్పుడు రీసెంట్గా ఒకటి ఓటీటీలో రిలీజ్ చేసిన సినిమాలో ట్రైలరు చాలా ఘోరంగా ఉంది. మరి అది పిల్లలు చూడట్లేదా, లేకపోతే ఇంట్లో వాళ్ళు చూడట్లేదా? సో ఇది కాదు. అంటే రియాలిటీ షో అనేది రియల్గా, అంటే వాళ్ళైతే కంపల్సరీగా బిగ్ బాస్ హౌస్లోకి ఒక కంటెంట్ క్రియేట్ చేయమనే పంపిస్తారు. మీరు వెళ్ళి కామ్గా మీరు ఏదో వండుకొని, మీరు ఏదో తిని, తర్వాత దాన్ని మీరు ఒక ఇది చేయండి, గేమ్స్ ఆడండి, ఇలా ఉండదు. కంటెంట్ క్రియేషన్ కోసమే, బికాజ్ ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్ షో. అంటే ఇక్కడ హద్దులు దాటినది కూడా పర్వాలేదు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. అంటే ఇంతకు మించిన ఘోరమైన సెన్సార్ చేయాల్సిన షోస్ లేదా ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్లు ఇంతకన్నా ఘోరంగా ఉంటున్నాయి. దాంతో పోలిస్తే బిగ్ బాస్ చాలా బెటర్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ క్రంచ్ ఎంటర్టైన్మెంట్.